మూడేళ్ల వైసీపీ పాలన చాలా అద్వానంగా ఉందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి మాజీ ఎమ్మెల్సీ ద్వారపరెడ్డి జగదీష్ ఆరోపించారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం తెలుగుదేశం పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడేళ్లలో పాలించిన మంత్రులు రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు. ఇప్పుడు ప్రజలకు ఏమి ఉద్ధరించామని నూతన మంత్రివర్గం ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. పార్వతీపురం ప్రాంతం ఎస్టీ నియోజకవర్గాల్లో ముఖ్యంగా కావలసింది విద్యా వైద్యమని వీటిపై దృష్టి సారించకుండా మూడేళ్ల పాటు సంబంధిత మంత్రి కాలయాపన చేశారని అన్నారు. గిరిజన యూనివర్సిటీ విషయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. ఈ మూడేళ్ల కాలంలో ఒక్క పేదవాడికి ఇల్లు కట్టి ఇచ్చిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం బాధాకరమన్నారు. వస్తున్నటప్పుడు చూస్తే నర్సీపురం అక్కడ ఒక పంచాయతీ బిల్డింగ్లో జిల్లా పంచాయతీ ఆఫీసర్ బోర్డు కనిపించింది నాకు. ఏ పరిస్థితి ఏ విధంగా ఉందో చూడండి. ఏ 13 జిల్లాలు చిన్న జిల్లాలే ఉన్నాయి. ఇప్పుడు పెద్ద జిల్లాలు ఉన్నప్పుడు చిన్న జిల్లాలు చేయడం అది వేరే విషయం. కానీ ఇప్పుడు జిల్లాలు వెంటనే అర్జెంటుగా చేసేవారు కంటే ఏదైనా ఇష్యూ ఉంటే ఆ ఇష్యూ డైవర్ట్ చేయాలంటే వేరే ఇష్యూ పెట్టడం అతనికి మొదటి నుంచి అలవాటు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇకపోతే మంత్రుడు 3 సంవత్సరాలు ఉన్న మంత్రులు ఏం వెలగబెట్టారు చెప్పండి ఒకసారి నాకు. ముఖ్యంగా మేము ఇక్కడ 4 నియోజకవర్గాలు పార్వతీపురం మన్యం జిల్లాగా ఉంది. 3 నియోజకవర్గాలు ఎస్టీ నియోజకవర్గాలు, 1 ఎస్సీ నియోజకవర్గం. ఎస్టీ నియోజకవర్గాల్లో కావాల్సింది ఏంటి? విద్య, వైద్యం, రోడ్లు. ఆ మూడింటి మీద ఆవిడ ఎప్పుడు దృష్టి పెట్టారా గత మంత్రి గారు? 100 పడగల హాస్పిటలు కురుపాముకి ఒకటి, సాలూరుకి ఒకటి శాంక్షన్ అయితే ఇప్పటికీ మేము ఆ రోజు శంకుస్థాపన చేయటమే. ఈరోజు ఒక్క కనీసం ఒక్క పిడికడు సిమెంట్ కూడా వేసిన పాప అనుకోలేదు. కానీ 3 సంవత్సరాలు ఆవిడ మంత్రిగా ఉన్నారు. ఏం వెలగబెట్టినట్టు? గిరిజన యూనివర్సిటీ దాని శంకుస్థాపన చేసి పొలాలన్నీ, అక్కడ ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇల్లు ఇచ్చి వాళ్ళకి పేమెంట్లన్నీ చేసి అంతా ఎస్కోట్లా చేస్తే లేదు లేదు అక్కడ ఉండాలి అన్నారు. సరే ఓకే అన్నాం, తీసుకెళ్ళి వెంటాడలేదో చూస్తున్నాము అన్నారు. 3 సంవత్సరాలుగా స్థల సేకరణతోనే టైం అయిపోయింది వాళ్ళకి. ఇంకా కట్టేది ఎప్పుడు, చేసేది ఎప్పుడు చెప్పండి. అది 3 సంవత్సరాలు అది కూడా జరగలేదు. ఈ మూడేళ్లలో ఒక్క పేదవాడికే నిల్లిచ్చారా? ఒక్క ఇంటికైనా శంకుస్థాపన చేశారా? ఇవంటే పెద్ద పెద్ద బిల్డింగులు కానీ, హాస్పిటల్ కానీ, గిరిజన యూనివర్సిటీ కానీ, కానీ ఒక్క పేదవాడికి ఇల్లు ఇవ్వడం జరిగిందా? ఇదే జరగలేదు. మరి ఇంకేం చేసినట్టు మీరు అసలు? ఇంకా రోడ్లు అంటే ఎంత అధ్వానంగా ఉన్నాయో మీకు కూడా తెలుసు. ఇంకా మేము ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ రోడ్డు మీద ఒక పిడికడు ఇసుక వేయలేదు, పిడికడు సిమెంట్ వేయలేదు. ఇలాంటి పరిపాలనలో 3 సంవత్సరాలు మంత్రులు అంటే ఏం వెలగబెట్టారు మనం? ఏం చూసాం ఇంతవరకు? ఇప్పుడు కొత్తగా వచ్చిన మంత్రులు అంట, మళ్ళీ కొత్తగా ఇంకా మంత్రులు వస్తున్నారు. ఇంకా వీళ్ళు వచ్చి ఇంకేం చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏంటంటే గిరిజనులకి అభివృద్ధి చేయాలన్నా, గిరిజనుల సంక్షేమం చూడాలంటే తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది, జరుగుతుంది, జరుగుతుంది కూడా. ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అదే ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ తర్వాత పెట్టినటువంటి పిల్లలకు సంక్షేమ కార్యక్రమాలు కానీ, స్కూల్స్ కట్టడం కానీ, గిరిజనులకు ఇచ్చినటువంటి అభివృద్ధి కానీ అవే జరుగుతున్నాయి. కానీ కొత్తగా గిరిజనుల కోసం చేసింది ఏదీ లేదు. ఇప్పుడు కూడా చిన్న జిల్లా అయింది ఇది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వాళ్ళకి ఏదో రద్దన్నారు. ఇంకా 1 వీక్ 7 డేస్ అయ్యిందో లేదో సిగ్గుండా. 3 సంవత్సరాలు అయితే కనీసం ఉద్యోగస్తుల మీద, ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చుకోవాలి ఇంతవరకు. మరి ఉద్యోగస్తులు ఏ విధంగా ఇప్పుడు పనిచేస్తారో మనం చూడాలి. ఈ విధంగా ఒకటి కాదు, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇక్కడ పోను ప్రతివారం మాట్లాడదాం. పెట్టదలుచుకున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతం పార్వతీపురం ప్రాంతం రైతులకి ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడే రైతులు ఉన్నారు. ఒక పక్క వరి పంటకి గిట్టుబాటు ధర రావడం లేదు, తర్వాత ప్రభుత్వం తీసుకెళ్ళినా కూడా ఇప్పుడు కూడా చెల్లింపులు జరగకపోతుంటే గత 5-6 సంవత్సరాలుగా కూడా చెరుకు రైతులు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. భగవంతుడు కాపాడుతూ ఉన్నాడు, లేకపోతే ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి. 5 సంవత్సరాలుగా చెరుకు రైతులకి బకాయిలు చెల్లించకుండా యాజమాన్యం ఉంటే ప్రభుత్వంలో చర్యలు ఏమీ లేవు.
ఖచ్చితంగా చెప్తాం తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు బకాయిలు చెల్లించకపోతే యాజమాన్య మొత్తాన్ని కూడా అరెస్ట్ చేసి లోన్ పెట్టాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూములు వేలం చేస్తున్నాం, వేలం పెడుతున్నాం. రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఎంతైతే డబ్బు వస్తుందో ఆ డబ్బుని రైతులకు చెల్లిస్తామని పదే పదే సార్లు చెప్పారు ప్రభుత్వం. అలాగే వేలం వేశారు, రెండు మూడు సార్లు వేలం ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది అనేది విషయం కూడా తెలియదు. ఆఖరికి ఒక ఆయనకి 20 కోట్ల 75 లక్షలకి మరి పాడుకున్నారు. పాడుకుంటే ఇప్పటికీ 6 నెలలు అవుతా ఉంది, పేమెంట్ చేయండి. 3 కోట్ల రూపాయలకి చెక్కులు ఇచ్చినట్టు కూడా తెలిసింది, కానీ అవి కూడా బౌన్స్ అయినాయి. కానీ ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఏమాత్రం కూడా చర్యలు లేవు. సమస్య అక్కడే ఉంది. కనీసం కొత్త జిల్లా ఏర్పాటైన తర్వాత కలెక్టర్ గారైనా చొరవ తీసుకుంటారని, ఎందుకంటే ప్రజాప్రతినిధులు మంత్రులు ఈ విషయంలో 100% ఫెయిల్ అయ్యారు. రైతుల సమస్యను ఇది కూడా పరిష్కరించలేని పరిస్థితిలో 3 సంవత్సరాలు గడిచినాయి. ఎప్పుడు కూడా ఏమవుతా ఉందో తెలియదు. లేకపోతే వాళ్ళు రియల్ ఎస్టేట్గా మాత్రం వేసుకుంటున్నారు. ఇష్యూ ఏంటంటే ఫ్యాక్టరీ ఎదుర్కొన్న భూముల్ని ఏదో ధాత్రి నివాస అట్ట ఏదంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు, కానీ రైతులకు చెల్లింపులు లేవు. మరి ప్రభుత్వం ఎందుకు చోద్యం చేస్తూ ఊరుకుంటుందో మాకు అర్థం కావటం లేదు. అంచేత ఇవాళ మేము అందరం కలిసి కొత్త కలెక్టర్ గారికి చెరుకు రైతులు అలాగే కార్మికులకు కూడా దాదాపు 5 నుంచి 6 కోట్ల వరకు కూడా చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉంది. ఫ్యాక్టరీ మూసేశారు, చెరుకు రైతులు చెరుకుని ఎక్కడికి తీసుకెళ్ళలేక దాన్ని పూర్తిగా పొలాల్లోనే వదిలేశారు. ఈ పరిస్థితిని కూడా పరిష్కరించలేకపోతే మరి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. కాబట్టి కలెక్టర్ గారికి అత్యంత ముఖ్యమైన అంశంగా ఇవాళ మేము ఇవ్వదలుచుకుంటున్నాం. కాబట్టి కలెక్టర్ గారు కూడా మరి చర్యలు తీసుకుంటారని